హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్ ఇవాళ మనం చిన్న టాపిక్ అండి ఇది దీని గురించి కూడా మీకు ఒక టెక్నిక్ అనమాట బ్లౌజ్ గురించి ఒక టెక్నిక్ ఏంటంటే ఎంత మనం జాగ్రత్తగా కుట్టినా కానీ కొంతమందికి బ్లౌజ్ భుజాలు జారుతూ ఉంటాయి అనమాట మనం అక్కడికి చాలా ట్రై చేస్తాం ఎందుకంటే మ్యాక్సిమం ఎవరైనా సరే మంచి కుట్టాలి బాగా మంచి నీట్ కుట్టాలని చెప్పి ఆలోచిస్తారు అయితే ఏంటంటే దాని గురించి మనం చెప్పుకునేది ఏంటంటే వాళ్ళ భుజాలు ఎంత జాగ్రత్తగా కట్ చేసినా కానీ భుజాలు జారతాయి కొంతమందికి అందరికీ జారు అయితే వాళ్ళకి మనం ఎలా కట్ చేయాలి అనే దాని గురించి ఇదొక టెక్నిక్ అనమాట ఇది కూడా మీకు చెప్పాలని చెప్పేసి ఒక ఆలోచనతో ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాం అనమాట అయితే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ అయితే ఇప్పుడు మనం ఏంటంటే లావుగా ఉండే వాళ్ళకి మామూలుగా సన్నగా ఉండే వాళ్ళకంటే మ్యాక్సిమం భుజాలు జారవండి చాలా తక్కువ లావుగా ఉండేవాళ్ళకి అనేసరికి చాలా భుజాలు ఒక షేపులు రకరకాలుగా ఉంటాయి కాబట్టి మామూలుగా భుజాలు కొంతమంది పైకి ఉంటాయి కొంతమంది ఉంటాయి అట్లా వాళ్ళకి ఏంటంటే మనకి భుజాలు జారుతూ ఉంటాయి ఒక భుజం ఏదో ఒక భుజం జారుతాయి ఏంటంటే వాళ్ళకి టెస్ట్ ఎక్కువ ఉంటుంది తర్వాత నడువు లూజ్ ఎక్కువ ఉంటుంది దీని గురించి మనం ఒక టాపిక్ అనమాట దీని గురించి కూడా చెప్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అనమాట అయితే మనం బ్యాక్ పార్ట్ తీసుకునేటప్పుడు మ్యాక్సిమం ఏదైనా మనం బ్లౌజ్ని బట్టి తీసుకున్నాం ఎలా తీసుకోవాలి అయితే దీని గురించి ఒక టెక్నిక్ ఏంటంటే మెడ బాగా వెడల్పుగా ఉండేవాళ్ళకి వెనకమాల వెడల్పు ఉండేవాళ్ళకి ఎట్ట కట్ చేయాలి మామూలుగా ఉండేవాళ్ళకి ఎలా కట్ చేయాలి తర్వాత భుజాలు జారకుండా ఎలా కట్ చేయాలి అనే దాని గురించి కూడా ఒకసారి మీకు ఈ వీడియో ఉపయోగించి ఉపయోగపడుతుందనమాట అయితే ఇప్పుడు నేను చెప్తున్నా చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ బ్యాక్ గీకి గీసేసి ఆల్రెడీ బ్యాక్ గీసేసుకున్నాను ఇదిగోండి ఇలా తీసుకున్నాం ఎవరైనా కట్ చేస్తారు బ్యాక్ ఫ్రంట్ ఎలా దాని దాని గురించి ఒకసారి నీకు మీకు ఐడియా కోసం చెబుతా అనమాట ఒకసారి చూడండి నేను కట్ చేసి చూపిస్తాను అది అది కూడా ఒక టెక్నిక్ అనమాట అందరికీ ఉపయోగపడుతుంది అది కూడా కాబట్టి చేసుకోవచ్చు మామూలుగా మనం ఈ దీని దీనికే అని కాదు భుజాలు దారపడినా కట్ చేసుకున్న ఏం కాదు కొంతమంది ఎడలుపుగా ఉండాలి వీపు వెనకమాల అనే భాగం అప్పుడు కూడా ఉపయోగపడుతుంది అనమాట ఈ కటింగు ఈ కటింగ్ కూడా మీకు అనే ఉద్దేశంతో ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి ఇప్పుడు బ్యాక్ మనం తీసేసుకున్నాం ఎవరు తీసుకున్నా బ్యాక్ తీసేస్తారు ఫస్ట్ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్కి వచ్చేసరికి చూడండి ఇప్పుడు బ్యాక్ కట్ చేశాను బ్యాక్ కట్ చేసి ఇప్పుడు ఫ్రంట్ తీస్తున్నాడు చూడండి ఫ్రంట్ అనేది ఏంటంటే ఇది చాలా వరకు యూజ్ అవుతుంది అనమాట ఎందుకంటే మెడలు జారిపోతున్నాయి అన్న వాళ్ళకి ఏంటంటే బ్యాక్ వచ్చేసి వెడల్పు ఉండాలి ఇది వెడల్పు ఉన్నప్పుడు ఫ్రంట్ వచ్చేసి అదే వెడల్పు పెడితే మనకి ఏమవుతుందంటే భుజాలు జారిపోతాయి అప్పుడు ఏం చేద్దాం మనం సపోజ్ ఇక్కడ రెండున్నర పెడతాం అనుకోండి రెండున్నర ఒక రంగుని యువత యువతలకు జరుపుకోండి ఫ్రంట్ భాగం వరకే బ్యాక్ మాత్రం జరిపోవద్దు మొత్తం బ్యాక్ మామూలుగా కట్ చేసేయండి ఫ్రంట్ వచ్చేపటికి రెండు అంగరాలు ఎగస్ట ఇటు తీసుకోండి మెడకెళ్ళి రెండు అంగిరాలు పెట్టుకోండి ఒక అరంగులు ఇట్లా పెట్టుకోండి అయితే ఇప్పుడు మెడ వచ్చేసి మామూలుగా ఫ్రంట్ కూడా మనం రెండు బావు కింద దింపేసుకోవచ్చు అనమాట ఇట్లా ఇదిగో చూడండి ఒకసారి నేను క్లియర్గా చదువుతున్నాను ఇది కూడా మీరు యూజ్ చేసి చూడండి మీకు అర్థం అవుతుంది అనమాట ఎందుకంటే వచ్చిన కస్టమర్లకు ఒకసారి యూజ్ చేసి చూడండి చూస్తే మీకు కూడా దీని గురించి యూజ్ అనేది మీకు అర్థం అవుతుంది అనమాట నేను ఆల్రెడీ చాలామంది చేశాను ఇది యూజ్ అయ్యింది అనే ఉద్దేశంతోనే ఇప్పుడు నేను ఈ వీడియో పెడుతున్నాను అనమాట చూడండి ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ షోల్డర్ ఎంత ఉంది ఒక రంగును యువతలకు పెట్టుకున్నాం అయితే అదే ప్రకారం మనం ఈ రెండు ఈ షోల్డర్ని కూడా జరుపుకోండి ఇట్లా ఇక్కడ ఇది ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే పెట్టుకోండి ఆ రంగుని లోన్కి యువతలకు వస్తుంది అనమాట ఫ్రంట్ వచ్చేసి యువతలకు వస్తుంది అయితే ఇప్పుడు చూడండి నేను ఆర్తి చూపిస్తాను మీకు ఒకసారి ఇప్పుడు ఫ్రంట్ మీద రౌండ్ వచ్చేసి లోన్కి దిగుతుంది అనమాట ఇది చూసారుగా ఇప్పుడు ఇది ఏమిటంటే ఫ్రంట్ అనేది బ్యాక్ ఎలా ఉన్నా ఫ్రంట్ లాగి పడద్దు అనమాట అనేది ఎందుకంటే ఇక్కడ రెండు రెండించీలో పెట్టుకున్నాం కాబట్టి ఈ ఫ్రంట్ అనేది ఇట్లాగుతుంది అనమాట లాగినప్పుడు మనకి చాలా యూజింగ్ అనమాట దీనివల్ల మనకి చాలా యూజింగ్ ఉంటుంది ఒకసారి మీరు కూడా కట్ చేసి కస్టమర్లకు చూడండి ఒకసారి మీకు అనమాట ఒక బ్లౌజ్ కట్ చేసి ముందు చూడండి చూస్తే మీకు అప్పుడు అర్థం అవుతుంది ఈ అమ్మాయికి ఈ అమ్మాయికి ఈ కటింగ్ సరిపోతుందా లేదా అనే దాని గురించి కూడా మనం ఒక టెస్టింగ్ అనమాట ఇది టెస్టింగ్ ఇలా చేసుకోవాలి ప్రతిదీ కూడా అన్నీ మనం ఒక దగ్గ ఒక దగ్గర నేర్చుకోవాలంటే మనం చాలదండి వయసు కూడా చాలదు అసలు అన్నీ తెలుసుకోవాలి సొంతంగా తెలుసుకోవాలన్నమాట ఇట్లా చూసారక అప్పుడు ఫ్రంట్ వచ్చేసి మనం యువత జరుగుద్ది అనమాట ఇట్లా చూసారక మామూలు బాడీ అంతా మామూలే బాడీ ఏం జరిపే పని లేదు మనం ఓన్లీ ఫ్రంట్ షోల్డర్ ఒక్కటే జరిపేది చూడండి షోల్డర్ ఒక్కటే జరుపుకున్నాను నేను యువతలకి ఫ్రంట్ భాగం వరకు బ్యాక్ వచ్చేసి మామూలుగా కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకోండి కొత్త వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి